Okay. Hello everyone. Hi. And firstly, chala happy. Chala roll tarvata mi andarto, you know, ila kalavadam mi andar gurinchi maatladukodam. Asli basically chala roll ayipoyindi. Oka 1 month షూట్స్ చేయలేదు నేను. సో 1 month షూట్ చేయలేదంటే చాలా మిస్ అయిపోయాను. అండ్ షూట్ ఉంటే ఏదో ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది, ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనల్లీ లైవ్ చేయాలనిపించింది ఈరోజు. అండ్ మీ అందరితో మాట్లాడాలని ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది యూనో మీ విషెస్ తెలియజేశారు, బోలెడని మెసేజెస్ చేశారు, అవన్నీ చదువుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా మటుకు రిప్లై చేయలేకపోయాను నేను. బోలెడని మెసేజ్లు వచ్చాయి షోస్ గురించి, ఎప్పుడు చేస్తాం, ఎప్పటి నుంచి చేస్తాను అని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బర్త్డే విషెస్ కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు అందరూ, ఇన్స్టాగ్రామ్ పేజెస్లోంచి అండ్ అలాగే మీమ్ పేజెస్ వాళ్ళు, మీమ్ క్రియేటర్స్, ఎడిటర్స్, అండ్ అలాగే చాలామంది ఫాలో అవుతున్న వాళ్ళు మంచి మంచి అద్భుతమైన పోస్టులు తయారు చేసి మరీ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. అటు ఇన్స్టాగ్రామ్ అనే కాదు, అటు ఫేస్బుక్, ట్విట్టర్ వీటిల్లో కూడా చాలామంది పోస్టులు పెట్టారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ యా, సో మెనీ టప్పి 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 ఎగురుతున్నాయి ఇక్కడ. అయ్యో వాట్ హ్యాపెన్. ఓ యా, సో అంటే ఇన్ని రోజులు షూట్ చేయలేదు, 1 month బ్రేక్లో ఉన్నాను, సో రెస్టింగ్ టైం. సో ఈ 1 month నాకు అసలు బోర్ కొట్టలేదు ఎక్కువగా. బట్ అంటే షూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి షూట్లోనే ఫుల్ డే స్పెండ్ చేశాను. అలాంటిది ఇప్పటివరకు ఎప్పుడు ఇంత పెద్ద బ్రేక్ తీసుకోలేదు నేను. ఫస్ట్ టైం ఇంత బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎట్లా, హౌ షుడ్ ఐ టైంపాస్ ఎట్లా అవ్వాలి అని. బట్ మీ మెసేజ్లు చదువుతూ, ట్వీట్లు చూస్తూ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తూ టైంపాస్ అయింది. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఐ గాట్ కొన్ని యూట్యూబ్ వీడియోస్, వాళ్ళ హెడ్డింగ్లు చూసి చాలా టైంపాస్ అయింది. అంటే చాలా క్రియేటివ్గా పాపం చాలా బాగా రాశారు, క్షీణించిన ఆరోగ్యము ఇలా అలా అలా పాపం. అంటే ఆయనో ఒక న్యూస్ క్రియేట్ చేయడం అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం చాలామంది ట్రై చేశారు, చాలామంది పెట్టారు పోస్ట్. నా గురించి తెలిసిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హూఎవర్ దే నో మీ వెరీ, వాళ్ళకి రీజన్స్ తెలుసు కాబట్టి మేము అంతా నవ్వుకునేవాళ్ళం. బట్ పాపం నాకు అనిపించింది చాలామందికి తెలియదు కదా, సో ఇలాంటి వీడియోస్ వల్ల పాపం వాళ్ళకి కంగారు పడ్డారు చాలామంది ఏమైందని. సో బేసికల్ ఏమైందంటే నా కాళ్ళకి ఫ్రాక్చర్ టైప్స్ కింద కాళ్ళ దగ్గర అయింది. సో అది అవ్వడం వల్ల నన్ను నుంచొద్దని చెప్పారు. అంటే నుంచుంటే వెయిట్ పడుతుంది, అది బోన్ దెబ్బతింటుంది కాబట్టి నుంచోకండి అని చెప్పారు. అంటే మామూలుగానే ఏ చేతికో ఇంకెక్కడో ఏదో పాట అనుకోండి నార్మల్గా యాంకరింగ్ చేసేవాడిని, షోస్ చేసేవాడిని. బట్ మన కోతేశాలకి అటు ఇటు గెంతుతూ ఉంటాం, సో ఉన్న కూడా 2 ముక్కలు అయింది అని. అప్పటికీ పుష్ చేసుకుంటూ వచ్చాను నేను, బికాజ్ షూట్స్ ఉన్నాయి, షోస్ ఉన్నాయి, అన్నీ ఫినిష్ చేయాలని. బట్ ఇంకా కుదరలేదు, పెయిన్ ఎక్కువడంతో ఇంకా డాక్టర్లు నుంచోకూడదు, మీరు నుంచుంటే వస్తుంది, దెబ్బ తగిలింది కదా అక్కడ కాలికి, షూట్లో తగిలింది నా కాలుకి దెబ్బ తగిలింది. సో అందుకని కాళ్ళని అలా దిండి మీద పెట్టి అలా పుడుకోబెట్టారు. సో టీవీలో వస్తున్న షోలు అన్నీ కవర్ చేశాను. సో 4 to 5 weeks రెస్ట్ అడిగారు, సో ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నవి ముందు షూట్ చేసినవి. సో నేను ఇంకొక మేబీ ఇన్ అ వీక్ బ్యాక్ టు షూటింగ్స్ మళ్ళీ గోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. బట్ థ్యాంక్ యూ సో మచ్, చాలామంది, దిస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సెండింగ్ హార్ట్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, సో ఎస్, అటు డీ షో కానీ ఇంకా సరికొత్త షోలు కానీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ విల్ బీ బ్యాక్ ఇన్ యాక్షన్ అండ్ మళ్ళీ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అండ్ చాలా మిస్ అయ్యాను ఆ షోస్లో ఉండి, ఆ స్టేజ్ మీద అక్కడ నుంచి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాను ఎప్పుడు. అండ్ ఐ లవ్ టు మీకు ఆ స్మైల్ తీసుకురావాలి మీ ఫేస్ మీద అని. సో తెలిసిందే, సో వెన్ యూ స్మైల్ మీరు ఆనందపడుతున్నారు, మీరు నవ్వుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని తెలిస్తే చాలు, మాకు చాలా ఆనందం. ఆ ఏ షోలో అయినా వర్క్ చేసే మా అందరికీ చాలా ఆనందం. అండ్ ఐ నో థ్యాంక్ యూ సో మచ్ మీన్ పేరు చదివే లోపల అని ఎగిరిపోతున్నాయి. అండ్ ట్రస్ట్ మీ,
ఫస్ట్ టైం ఎవర్ నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తున్నా, సగం అర్థం కావట్లేదు, చదివే లోపల ఎగిరిపోతున్నాయి. ఇంచుమించు అది ఫేస్బుక్ అలాగే ఉంది. బట్ ఓకే, గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ దివ్య, వైష్ణవి, రోజా, సాయి, దినేష్. నువ్వు రావట్లేదు, నాదే బ్రో, వచ్చేస్తాను, ఇంకొక 1 వీక్లో వస్తాను, కాలు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ నేను అటు ఇటు గెంతచ్చు, డ్యాన్సులు చేయొచ్చు, మనకి డ్యాన్స్ అని సీన్ లేదు. సో అలా నేను రెగ్యులర్గా చేసుకునే అల్లర్ అంతా చేసుకోవచ్చు అని పర్మిషన్ వస్తుంది ఇప్పుడిప్పుడే. చెక్ పాస్ అయ్యలేదు, పోయింది. థ్యాంక్ యూ హేమంత్ కుమార్, దెన్ ఆర్గౌజ్, మాధవి, ప్రిన్స్ మధు, హారిక, నందిని. వెళ్తున్నాయి వెళ్తున్నాయి, అయ్యో అయ్యో వెళ్ళిపోయింది, పిలిపించి చరిష్మా, భవ్య, రేణుశ్రీ, ప్రణతి. ఓకే, అవి ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఏదైనా అడుగుదాం అనుకుంటే, అండ్ చాలామంది హాయ్ పంపిస్తున్నారు, సో అందరికీ హాయ్ 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 హాయ్. అండ్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ సూపర్ ఫిట్. అండ్ సో ఆల్ ఎగ్జైటెడ్ 4 వీక్స్ రెస్ట్ తీసుకునేటప్పటికి మా ఇంట్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అరే పోన్లేరా బాబు, ఇలా అయినా కాస్త కనిపిస్తున్నావు నాకు మాకు అని. సో ఇట్స్ బీన్ లాంగ్, ఈ 10 ఇయర్స్ ఆఫ్ మై యాంకరింగ్లో చాలా తక్కువసార్లు బ్రేక్ దొరికింది, అది నా బర్త్డే అయినా, ఫెస్టివల్స్ అయినా, ఏదైనా. సో దిస్ టైమ్ ఐ కుడ్ స్పెండ్ దివాలి ఆర్ మై బర్త్డే ఆన్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అమ్మ నాన్నతో. సో ముగ్గురం కలిసి బాగా ఎంజాయ్ చేసాం, ఇట్స్ నైస్. అండ్ వండర్ఫుల్ విషెస్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మోస్ట్ ఎమోషనల్ థింగ్, మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, నా హెల్త్ బాగాలేదను, నాకు ఏదైనా అయింది అని తెలిసినప్పుడు దెర్ సో మెనీ పీపుల్ హూ రియాక్టెడ్, సో మెనీ పీపుల్, చాలామంది మెసేజెస్ చేస్తూ గెట్ వెల్ సూన్, త్వరగా బ్యాక్ రావాలి అండ్ హెల్దీగా ఉండాలి అని కోరుకుంటున్నామని అన్నప్పుడు ఐ ఫీల్ రియలీ నైస్. సో ఐ హ్యావ్, అంటే ఐ ఫాలోవర్స్ అని కాదు, ఐ రియలీ ఫెల్డ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ ఇంత పెద్దదా, నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నారు, ఇంతమంది కోరుకుంటున్నారు నేను మళ్ళీ స్టేజ్ మీద ఉండాలి అని, షోస్ చేయాలని. రియలీ రియలీ ఫెల్ట్ వెరీ నైస్. సో ఫ్రమ్ నవాన్ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ ఎగిరి వచ్చామన్నమాట వెళ్తున్న స్పీడ్కి. బట్ ఫ్రమ్ నవాన్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ ఎంటర్టైన్ యూ మోర్, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కొత్త కొత్త షోస్తో వస్తాము అండ్ కొత్త సీజన్స్తో వస్తాము. అండ్ అలాగే డీ ద్వారా కూడా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. అండ్ దీంతోపాటు ఇంకా చాలా, దిస్ ఇయర్ చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది ఇంకా కమింగ్ థింగ్స్. అండ్ ఓకే, ప్రియమణి గారు హలో, షీసెస్ హలో. సో ప్రియమణి గారు హలో, ఓకే వస్తున్నా వస్తున్నా డీకి వస్తున్నా. ఓకే, అండ్ ఆనంద్రావు, యువస్తేజు, దివ్యు, లిఖిత, మీరు మాట్లాడుతున్నారు కానీ మా కమెంట్స్ అవ్వట్లేదు. అదే అండి బాబు, నాకు ఇన్స్టాగ్రామ్ అర్థం అవ్వట్లేదు, నేను మాట్లాడలేదు వెళ్ళిపోతున్నాయి, కరెక్ట్ వెళ్ళాయి. ఓకే చదవడం ట్రై చేస్తాను. హరిత లేకి ప్రదీప్, తెలుగు వెళ్ళిపోయింది. ఓకే, రెడ్డి, తేజు హాయ్, సుధీర్ మై వరల్డ్ హెలో. అంటే అన్ని హాయ్లే వస్తున్నాయి, సో అందరికీ హాయ్. ఎనీ క్వశ్చన్స్, ఎవరైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే షో ప్లీజ్. దివ్య, శిరీష, శోభ, ప్రవళిక, లక్ష్మీ, ప్రసన్న, వ్యూ ఆల్ మిస్ యూ అలాట్. అయ్యో ఐ మిస్ యూ సో మచ్, మిస్ యూ ఆల్ సో మచ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే నా రూమ్లో, నా ఇంట్లో ఉన్నా కూడా నాకు ఏంటి, ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్నాను అని కొడేస్తుంది అనమాట. అంటే సెట్లు షూటింగ్లు అలవాటు అయిపోయి. వెన్ ఆర్ యూ కమింగ్ టు డీ? అయ్యా డీ నేను మోస్ట్ ప్రాబ్లీ, ఎస్, నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్ మిడ్ మంత్ 3rd వీక్లో షూట్ ఉంటుంది. సో ఆ టైంకి నేను ఐ విల్ బి అవైలబుల్. సో ఆ ఎపిసోడ్స్ మీరు మంత్ ఎండ్కి చూడొచ్చు, మంత్ ఎండ్ ఆర్ డిసెంబర్లో చూడగలుగుతారు. భార్గవి, పెళ్ళెప్పుడు? ఉన్నవి సరిగ్గా లేదు, నేను పెళ్ళి అంటాను, ఇంకేంటండి విషయాలు. ఓకే, యువర్ స్మార్టీ సాయి, లవ్ యూ బ్రో, లవ్ యూ సో మచ్, లవ్ యూ టు ఏంజిల్ సోను, ప్రియా గౌడ్. నో షేవ్ నవంబరా? అంత సీన్ లేదమ్మా, అంటే ఇట్స్ అ గుడ్ రీజన్, బట్ బాగుంది కొంచెం,
గడ్డం పెంచుకుందాం కొన్నాళ్ళు అని ఖాళీగా ఉన్నాం కదా, ఏదో టైంపాస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ మీ సమించా అయ్యండి, ఇందా తిప్పితే తిరిగేయండి, తిరిగే తిరిగే ఊరిలో కొత్త కొత్త స్టైల్ నేను ట్రై చేస్తున్నా. సో ఖాళీగా ఉన్నాం కాబట్టి కోతి పిల్లలు చాలా చేశా. ఓకే, హే గెట్ వెల్ సూన్, థ్యాంక్ యూ హారిక మనీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ ఎలివే నాగవేణి, హలో సూర్య బ్రో, మీ పెళ్ళికి మమ్మల్ని పిలవాలి తప్పకుండా బ్రో, ముందు మీ పెళ్ళికి పిలవండి అప్పుడు నేను నా పెళ్ళి పిలుస్తా, టైం ఉందిలే బ్రో. సో ప్లీజ్ సే హాయ్ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, హాయ్ హాయ్ బ్రో, హాయ్ నైస్ నేమ్ బాబెటర్ మిస్టర్ విలన్, నన్నం లేదు ఆయన, ఆయన పేరే అకౌంట్ పేరే అది. ఓకే రష్విని 2009 ప్లీజ్ కమ్ బ్యాక్, రజని లవ్ యూ, ఎస్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ దీపు, మిస్సింగ్ యూ అండి, నాకు ఒక హాయ్ కావాలి నా పేరుతో, సౌమ్య ప్రభాకర్ హాయ్ చెప్పి సమయ. ఓకే భలే ఉంది, ప్రేరణ రిప్లై అన్నారు, రిప్లై అంటే హాయ్ అన్నప్పుడు హాయ్ అంటున్నాను, అండ్ డెఫినెట్లీ ఇందాక కూడా నేను చెప్పినట్టు వీడియోస్ చూసి చాలామంది కంగారు పడ్డారు, కొంతమంది హలో 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 హాయ్ హాయ్ జుబేర్, హాయ్ రేష్, రేష్ 6070 నా మెసేజ్ తప్ప అందరు మెసేజ్ చదువుతున్నావు బ్రో, చదివేశాను బ్రో, ఐ డిడ్ ఇట్ ఎల్లే లోపల పట్టుకున్నా. సో అండ్ ఆల్సో పాపం యూట్యూబ్ వీడియోస్లో కొన్ని పోస్టులలో పెట్టారు అండ్ చాలామంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి కంగారు పడ్డారు, అయ్యో ఇలా అయింది అని, బట్ ట్రస్ట్ మీ హెడ్డింగ్స్ మాత్రం సూపర్ క్రేజీ పెట్టారు, ఎవరు పెట్టారు కానీ దిగ్భ్రాంతుల ఇండస్ట్రీ పరిస్థితి విషమం ఇలాంటి కొన్ని కొన్ని పెట్టారు, బట్ డెఫినెట్లీ అన్నీ చదివాను, అన్ని వీడియోలు నేను చూశాను, బట్ పాపం అంటే తెలిసిన వాళ్ళు హ్యాపీ, తెలిసిన వాళ్ళకి ఓకే, బట్ తెలియని వాళ్ళకి అంటే ఇట్ బి లైక్ కంగారు వస్తుంది, అయ్యో ఏంటి ఇలా జరిగిందా ఏమైనా జరిగిందా అని. సో ప్లీజ్ నెక్స్ట్ టైం కాస్త జెన్యున్గా న్యూస్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది, డెఫినెట్లీ తెలియజేయాలి మనం, అండ్ తెలియజేస్తున్నప్పుడు కొంచెం తెలిసిన న్యూస్ నాకనే కాదు, నేను చాలామందికి చూస్తూ ఉంటున్నాను ఈ మధ్యన, ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంటుంది, దాని మీద స్టోరీ ఇంత ఉంటుంది, దానివల్ల ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ అ డిఫరెంట్ వే, పాపం కంగారు పడతారు అందరూ. సో వి ఆల్ ట్రై టు ఎంటర్టైన్ యూ పీపుల్, ప్రతిరోజు మేము కష్టపడేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని, నేనని కాదు అందరం ఆర్టిస్టులు అందరం యాక్టర్స్ అందరూ. సో వాళ్ళ గురించి ఏదైనా న్యూస్ ఏదైనా ఆడ్గా ఉంటున్నప్పుడు ప్రజలు చూస్తున్న ప్రేక్షకులు కొంచెం కంగారు పడతారు, బికాస్ దే ఆల్ లైక్ అంటే వి రెసిప్రోకేట్, ఇద్దరు లవ్ పంచుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఎంటర్టైన్ చేయడం తప్ప ఇంకేం రాదు నాకు. సో కీప్ స్మైలింగ్ అండ్ ఇంకా సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ లైఫ్ ఫాలో అవుతూ ఇన్ని మెసేజ్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ సో సారీ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి నేను. ఓకే చిద్దు జాని, మేఘ్నా కుమారి, ఓకే సో ఐల్ సే దిస్, త్వరలో అన్ని షూట్స్లో కనిపిస్తాను, అన్ని షోస్లో కనిపిస్తాను అండ్ త్వరలో ఐల్ బి బ్యాక్ టు షూట్ అండ్ ఐ మిస్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ సపోర్ట్ చాలా ఆనందంగా ఉంటుంది. సో కీప్ డూయింగ్ దిస్ అండ్ ఐల్ ట్రై టు ఎంటర్టైన్ యూ పీపుల్, మీకు స్మైల్ మీ ఫేసెస్ మీకు తీసుకురావడానికి ట్రై చేస్తారు, రైట్, థ్యాంక్ యూ ఆల్, ఐల్ సీ యూ దట్.